వింజమూరులో లాంఛనంగా తహసీల్దార్ కార్యాలయం ముఖద్వారం ప్రారంభోత్సవం చేసిన తిప్పిరెడ్డి హాసిని, తిప్పిరెడ్డి అవ్యుత్. వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయం ప్రధాన మార్గంలో దాదాపుగా 1.5 లక్షల రూపాయల స్వంత నిధులు వెచ్చించి నిర్మించిన ప్రధాన గేటు, ఆర్చులను మంగళవారం నాడు ఉదయగిరి మాజీ సమితి అధ్యక్షులు స్వర్గీయ తిప్పిరెడ్డి వెంకటచలమారెడ్డి ముదిమనుమలు, తిప్పిరెడ్డి అవ్యుత్ హాసినిలు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం గావించారు. వింజమూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి వెంకటచలమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తిప్పిరెడ్డి నారపరెడ్డి, ఆయన సతీమణి, కొత్తూరు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తిప్పిరెడ్డి నీరజమ్మల నేతృత్వంలో వారి కుమారుడు భరత్ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తిప్పిరెడ్డి నారపరెడ్డి మాట్లాడుతూ, తమ తండ్రి గారైన వెంకటచలమారెడ్డి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నామన్నారు. లండన్ నందు ఈఎన్టీ స్పెషలిస్ట్ వైద్య వృత్తిలో ఉన్న తన సోదరుడు వెంకటకృష్ణారెడ్డి సహకారంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ముఖద్వారం నిర్మాణానికి నాంది పలకడం జరిగిందన్నారు. తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు మాట్లాడుతూ, తిప్పిరెడ్డి నారపరెడ్డి కుటుంబ నేపథ్యం ఉన్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. వారి సేవానిరతిని ప్రతి ఒక్కరూ కొనియాడుతుండడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా స్వంత నిధులు వెచ్చించి ప్రజోపయోగ పనులకు ముందు రావడం ప్రశంసనీయమన్నారు. అనంతరం నారపరెడ్డిని రెవెన్యూ సిబ్బంది పూలమాలలు వేసి సెలవులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గంపం బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలాధ్యక్షులు ఎనకనూరి మోహన్ రెడ్డి, సర్పంచ్ నల్లగొండ్ల సుజన, పిసిసి సభ్యులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసరెడ్డి, సచివాలయం 5 వెల్ఫేర్ అసిస్టెంట్ ఓంకారం వెంకట నారాయణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ, బంధువులకి, స్నేహితులకు, నాకన్నా చిన్నవారికి నా శుభాశిస్సులు, నాకన్నా పెద్దవారికి నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరం. ఎందువల్లంటే నేను ఈ అమ్మారావు గారు వచ్చినప్పటి నుంచి మంచి తలం పైనకి రావడం నా జీవితంలో ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి బాధ్యత నాకు అప్పచెప్పడం, అప్పచెప్పిన దాంట్లో కొద్దిగా హడావుడి ఎందుకంటే దసరా రోజు చేస్తే చాలా బాగుండేది, కానీ నాకు కొద్దిగా నెల్లూరు గృహప్రవేశం ఉండి ఆ రోజు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. అదే క్రమంలో నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి మనసు భేదాలు లేకుండా ఏదైనా ఒక స్వచ్ఛందంగా ఎవరైనా పనిచేస్తుంటే ఈ విధంగా సహకరిస్తూ పోతూ ఉంటే ఇంకా మా శక్తి వంచిన లేకుండా ఎన్నైనా చేయగలననేది మీ అందరికీ సభావేశ మూలకంగా నేను మనం చేస్తున్నాను. నాకు తెలిసినంతలో ప్రభుత్వ పరంగా చాలా చేస్తారు, చేయలేని ఏమైనా ఉంటే మీరు గమనించి నాకు చెప్పితే నేను ఏదో విధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని నేను అవన్నీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మీ మనసుకి ఎక్కడ వస్తే ప్రభుత్వ పరంగా చేసే ఖచ్చితంగా చేద్దాం, ప్రభుత్వ పరంగా చేయలేని చాలా ఉంటే మీరందరూ ఐడెంటిఫై చేయండి, సంక్రాంతికి కొన్ని చేసుకుంటూ పోదాం మనం. ఇదే విధంగా అందరూ నాకు సహకరించాలని, ఇప్పుడు ఇచ్చిన సహకారం ఉంటే ఎంతైనా ముందుకు పోయి నేను చేయగలనని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒక బాధ్యతగా చేశానే కానీ నేనేమి ఇది అయిష్టంగా మాత్రం చేయలేదు, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 1883లో ఇప్పుడు తాలూకా కమిషనర్లే దీనికి బిల్డింగ్ కట్టారు, అప్పటి నుంచి కూడా దీనికి లేదు. నేను బిల్డింగ్ కట్టినది కూడా మహాన్ రెడ్డి గారి ఫాదరు కలవాడి గారు కంటాక్ట్ చేసి కట్టారు బిల్డింగ్ను. అప్పుడు రెవెన్యూ మంత్రి జనార్దన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ వినాయకం చేశారు. నేను అప్పుడు విజయవాడ సబ్మిట్ ఇవ్వాలన్నప్పుడు నేను అప్పుడు మనసులో తెరపడలేదు. అన్ని దాదాపు తర్వాత అదే వాళ్ళ బాధ కట్టిన బిల్డింగ్కు ఈరోజు కొడుకు వచ్చి ఆయన వాళ్ళ నాన్నగారి సంసార అర్థం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ డాక్టర్ ఇస్తాడున్నాడు నారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి కలిసి కూడా చాలా బాగా కట్టారు గేటు. అందుకు ముందుగా మన నారెడ్డి గారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను, అందరూ కూడా అభినందన కోరుకుంటున్నాను. అలాగే ఎంతోమంది తహసీల్దారులు వచ్చారు, చాలా మంది తహసీల్దారులు అందరూ అన్నోళ్ళే కానీ ఎవరు బాగా పట్టుకోలేరు, పట్టుబట్టి మన ఇలాగే తాజాలు ఎమ్మార్యం తాజాలు ఈ గేట్ నిర్మాణానికి ఆయన ఆయన కొద్దాం తమ్ముడు ఈ ఆఫీస్ అందరూ కూడా అలాగే ఆయన పేరు ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా నాతో మన రాజు బాబు చెప్పాడు, నేను కూడా గేట్ కట్టానన్నా అంత నాలుగు గట్టా చెప్పాడు. ఇంకా అటువంటి కార్యక్రమాలు మనం చేపట్టిన ముఖ్యమన్నారు, నిజంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా ముఖ్యం. అందుకే ముఖ్యంగా నేను నాగరెడ్డి గారిని అభినందిస్తూ నాకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మార్యం కదా సోదించుకుంటున్నాను. నేను ప్రొఫెసర్ బట్టి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ని నేను ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను, బట్ మాకు వంశపారంపరంగా వస్తుండేది చేయగలిగిన సాయం చేస్తూ ఉంటారు మా తాతగారు కానీ నాన్నగారు కానీ. అదే దోమలో మేము చేయగలిగింది, ఇండియాకి వచ్చేసింది కూడా
నేను చేయగలిగిన సాయం నా దేశానికి చేయాలని నేను వివేకానంద స్ఫూర్తితో ముందుకెళ్తుంటాను. మేము వన్ విలేజ్ వన్ ఇండియా అనే ఆర్గనైజేషన్ నడిపిస్తుంటాము. ఇందిమూరులో సేకరించి చేస్తుంటాం, అట్లాగే హైదరాబాద్లో ఎక్కడ చేయగలిగితే అలాంటి సాయం చేస్తూ ఉంటాము. మెయిన్గా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, మనిషే దైవత్వము, వాళ్ళని నమ్ముకొని వెళ్ళండి, అంటే వాళ్ళకి సాయం చేస్తూ వెళ్ళండి అని అంటూ ఉంటారు ఎప్పుడు స్వామి వివేకానంద. దాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని దీన దేవోభవ మా ట్యాగ్ లైన్ కూడా. సో అది మనసులో పెట్టుకొని మేము చేయగలిగిన సాయం చేస్తూ పోతుంటే దానికి స్ఫూర్తిగా ఇంతమంది పెద్దవారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు మాకు. సో మేము అదృష్టవంతులు, మా తాతగారు కానీ నాన్నగారు కానీ ఇంకా ఇక్కడ మోహన్ కానీ బాబేశ్వర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ ఊర్లో ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. మేము కూడా అదే స్ఫూర్తితో మా నాన్నగారు వెనుకుంటాము, ఆయన ఏమి చేయాలనుకున్నా మేము చేయగలిగిన సాయం చేస్తాము.